वासुदेवाय। हरे कृष्ण। ओम नमो भगवते हरे वासुदेवाय। वासुदेवाय। तो माताजी ने इप्पटिदाका ओके स्पीकर ऑन चेयलेदा? సార్ మాతాజీ ఓకే ఓకే, రక్ష మీకు సపోర్టింగ్ గా నేను కూడా చేశాను. ఎలా ఉంటుంది ఇవాళ తెలుసుకుందామని. ఓకే మాతాజీ మనము 2వ అధ్యాయం 31వ శ్లోకం కంప్లీట్ చేసాం కదండి. 2వ అధ్యాయం 31వ శ్లోకం కంప్లీట్ చేసామండి. 4వ స్కందం మొదటి భాగంలో సో దక్షుడి యొక్క యజ్ఞాన్ని ఏ విధంగా అయితే వదిలేసి వెళ్ళిపోయారు. సో దక్షుడి యజ్ఞాన్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత నంది ఏ విధంగా దక్షుడికి దక్షుడి యొక్క అనుచరులకి అందరికీ కూడా ఏ విధంగా శాపం ఇచ్చారు. ఆ తర్వాత నంది శాపానికి ప్రతిశాపంగా ఏ విధంగా దక్షుడి యొక్క అనుచరులు ఎవరైతే ఉన్నారో భృగు మహర్షితో సహా అందరూ కూడా ఏ విధంగా శివభక్తులకి ఏ విధంగా శాపం ఇవ్వడం అనేది మనము ఇంతకుముందు చూసామండి. సో దాని కంటిన్యూషన్లో ఈరోజు 32వ శ్లోకం నుంచి స్టార్ట్ చేద్దాం. తద్బ్రహ్మ పరమం శుద్ధం తద్బ్రహ్మ పరమం శుద్ధం తతాం వర్త్మ సనాతనం తపాం వర్త్మ సనాతనం విగర్హ్య యాత పాషండం విగర్హ్య యాత పాషండం దైవం వో యత్ర భూతరాట్ దైవం వో యత్ర భూతరాట్. పరమ విశుద్ధమును మరియు సాధు పదమును అగు వేదములను నిందించినందున భూతపతి అంటే శివుడు అనుయాయులకు మీరు నిస్సందేహముగా పాషండత్వమునికే దిగజారుగురుగాక. సో ఆ విధంగా ఎవరైతే మీలాంటి శివుడి అనుచరులైనటువంటి మీరు వేదాలనే మీరు నిందించారు కాబట్టి మీరు పాషండులు అవ్వాలి అని చెప్పేసి పాషండ స్థాయికి దిగజారిపోవాలి అని చెప్పేసి భృగు మహర్షి శాపం చేస్తున్నారు. శివుడు ఎచ్చుట భూతరాట్ అని వర్ణించబడినాడు. దెయ్యములు మరియు తమోగుణమునందున్న వారు భూతములు అని పిలువబడుదురు. కనుక భూతరాట్ అనే పదము తమోగుణ భరితుల నాయకుడు అని సూచించును. భూత అను పదమునకు జన్మించినది లేదా సృష్టింపబడినది అని వేరొక అర్థం కలదు. కనుక ఈ భావనలో శివుడు భౌతిక జగత్తుకు తండ్రిగా భావింపబడినాడు. శివుడు నీచ జీవ జాతుల నాయకుడు అని భృగుముని ఇచ్చట పలికినాడు. అటువంటి జీవుల యొక్క లక్షణములు ఇదివరకే వివరింపబడినవి. వారు స్నానమాడరు, జుట్టును పొడవుగా పెంచుకుందురు, పత్తు పదార్థములకు అలవాటు పడి ఉందురు. భూతరాట్టుని అనుయాయులు పదముతో పోల్చినచో వైదిక విధానము నిశ్చయంగా శ్రేష్టమైంది. మానవ జీవితం యొక్క అత్యున్నత లక్ష్యము ఆధ్యాత్మిక జీవనమున అది జనులకు కలిగించుటయే దానికి కారణము. కనుక వేద నియమములను ఎవరేని నిరసించినచో లేదా నిందించినచో పాషండత్వమునకు పతనము చెందుదురు. సో ఎవరైతే వేదాలని వ్యతిరేకిస్తారో వాళ్ళు రాయితో సమానం అని చెప్పేసి అనేటువంటి మాట అది భృగు మహర్షి ఇచ్చినటువంటి శాపం వల్లనే కలిగిందనమాట. ఇక్కడ శివుడి యొక్క అనుయాయుల గురించి శివుడు ఏ విధంగా ఉంటారు, తమోగుణానికి అధిపతి అని ఎందుకంటారంటే శివుడి యొక్క ఆయన ఉన్నటువంటి ఆయన భూత ప్రేతాలకి అధినాయకుడు కాబట్టి ఆయన ఆ విధంగా వర్ణింపబడినాడు అనమాట. ఇక్కడ భూత ప్రేతాలు అంటే తమోగుణంలో ఉన్నటువంటిది అనమాట. సో అలాంటి తమోగుణంలో ఉన్నటువంటి వాటికి అధినాయకుడు అయినటువంటి ఇలాంటి శివుడి అనుయాయులు ఏ విధంగా ఉంటారు అనేటువంటి విషయం కూడా ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. వాళ్ళందరూ కూడా పొడువుగా జుట్టును పెంచుకుని ఉంటారు, స్నానాన్ని ఆచరించరు, ఇవన్నీ కూడా వేద నియమాలకి విరుద్ధమైనటువంటి స్వభావం అనమాట. సో ఆధ్యాత్మిక పురోగతికి జనాన్ని ఈ యొక్క అంటే ఈ మానవ జీవితం ఏదైతే ఉందో అది మనకి వేదాలు ఉద్దేశించబడింది. ఎందుకు అంటే మనకి ఆధ్యాత్మిక పురోగతి కోసము. అలాంటి వేదాలని ఎప్పుడైతే వ్యతిరేకించావో ఆటోమేటిక్గా నువ్వు రాతితో సమానం అని చెప్పేసి భృగు మహర్షి శాపం ఇచ్చారట. సో ఇక్కడ వరకు కూడా భృగు మహర్షి శివుడి యొక్క అనుయాయులకి ఇస్తున్నటువంటి శాపం అనమాట. సో ఆ తర్వాత ఏం చేస్తున్నారు అనేటువంటిది మైత్రేయుడు ఏం చెప్తున్నారో చూద్దామండి. మైత్రేయ ఉవాచ
తస్యైవం వదతః శాపం తస్యైవం వదతః శాపం శాపం భృగోస్స భగవాన్ భవః భృగోస్స భగవాన్ భవః నిశ్చక్రామ తతః కించిత్ నిశ్చక్రామ తతః కించిత్ విమాన విమానైవ సానుగః విమానైవ సానుగః మైత్రేయుడు ఇట్లు పలికెను. తన అనుయాయులకు మరియు దక్ష భృగు పక్షము వారికి నడుమ శాప ప్రతిశాపములు జరిగినప్పుడు పరమశివుడు మిగులు క్షిన్నుడయ్యను. ఒక్క మాట ఆయనను పలకక అతడు పిమ్మట అనుచర వర్గమును కూడి యజ్ఞస్థలిని వీడును. సో ఇక్కడ వీళ్ళు మాట్లాడినా అక్కడ వాళ్ళు మాట్లాడినా కానీ శివుడు మాత్రం ఒక మాట కూడా మాట్లాడలేదు. అది శివుడిలో ఉన్నటువంటి గొప్పతనం. అక్కడి నుంచి ఆయన అనుయాయులైనటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకొని వెళ్ళిపోయారంట యజ్ఞస్థలి నుంచి. పరమశివుని పరమోత్కృష్ట నైజము ఇచ్చట వర్ణించబడినది. తన పక్షము మరియు దక్షుడి పక్షము వారి నడుమ శాప ప్రతిశాపములు జరిగినప్పటికీ ఘన వైష్ణవుడైనందున శివుడు మాత్రం ఒక్క మాట ఆయనను పలకలేదు. ఎందుకు శివుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు? మిగిలిన వాళ్ళందరూ ఎందుకు రెచ్చిపోయి ఒకళ్ళకొకళ్ళు శపించుకున్నారు? శివుడికి మరి వాళ్ళకి మధ్య ఉన్నటువంటి తేడా ఏంటి అంటే, శివుడు గొప్ప వైష్ణవుడు. సో ఒక వైష్ణవుడికి ఉండేటువంటి స్వభావం వలన ఆ విధంగా ఇలాంటి మానవమానాలు అనేటువంటివి అలాంటి వాళ్ళకి అంటావు. అలాంటి వాళ్ళు వాటిని పట్టించుకుని కూడా పట్టించుకోరు. అందుకనే ఎవరైతే ఈ శాప ప్రతిశాపాలు చేశారో వాళ్ళ భక్తిలో అగ్రసరులు కాని వాళ్ళు కాబట్టి వాళ్ళు ఆ విధంగా శాప ప్రతిశాపాలకి దిగజారారు. అంటే ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఒక వైష్ణవుడు ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి భగవద్గీతలో కూడా చెప్పారు. శుద్ధ భక్తులు అనమాట. శుద్ధ భక్తులు ఏ విధంగా ఉంటారండి? స్థిత ప్రజ్ఞుల్లా ఉంటారు. ఏ విధంగా అయితే తన ఇంద్రియాలని తాబేలు తన అవయవాలను ఏ విధంగా తనలోనికి ముడుచుకుంటుందో ఆ విధంగా స్థితప్రజ్ఞుడు అయినటువంటి భక్తుడు కూడా తన యొక్క ఇంద్రియాలను అదే విధంగా అరికట్టి ఉంచారు. ఏ విధంగా అయితే శివుడు చేశారో అలా. ఇంకా శివుడు గొప్ప వైష్ణవుడు కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఆయనకు ఒక రియాక్ట్ అవ్వాల్సినటువంటి సందర్భంగా ఆయనకి కనపడ కూడా కనపడలేదు. అందుకని శివుడి యొక్క వైష్ణవ నైజాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. సహిష్ణు అంటే శబ్దమే, అదే సారీ మీనింగ్ ఏంటి ప్రభుజీ? ఎక్కడుంది మాతాజు? వైష్ణవుడు ఎప్పుడు సహిష్ణువై ఉండను. అదే మాతాజీ, వైష్ణవుడు అయినందున తన భావనలో ఒకరికి హెచ్చుగా ఇంకొకరికి తక్కువగా చూడలేడు. ఫోర్త్ థర్డ్ లైన్ ప్రభుజీ, భాషలో థర్డ్ లైన్. ఓకే, ఘన వైష్ణవుడు అయినందున శివుడు మాత్రం ఒక్క మాట అయినను పలకలేదు. వైష్ణవుడు ఎల్లప్పుడూ సహిష్ణువై ఉండడు అంటే సహించేటువంటి వాడిగా ఉంటాడనమాట. శివుడు పరమోన్నతుడు వైష్ణవుడిగా పరిగణింపబడినాడు. కనుకనే ఈ సందర్భంలో ప్రదర్శితమైనట్లు అతని నైజము పరమోత్తమమై ఉన్నది. తన పక్షము వారు మరియు దక్షిణ పక్షము వారు ఆధ్యాత్మిక జీవనమునందు ఎటువంటి అభిరుచి లేకుండా అవసరము అభివృద్ధి లేకుండా అనవసరముగా శాప ప్రతిశాపములు దిగినారు అని తెలిసినందున అతడు ఖిన్నుడయ్యను. వైష్ణవుడైనందున అతడు తన భావనలో ఒకరికి హెచ్చుగా ఇంకొకరికి తక్కువగా చూడలేదు. భగవద్గీత 5.18 యందు చెప్పబడినట్లు పండిత సమదర్శిన, పండితులైన వాడు ఎల్లరిని ఆధ్యాత్మిక స్థాయిలోనే గాంచును కనుక ఎవరిని తక్కువగా కానీ హెచ్చుగా కానీ చూడడు. కనుక తన అనుయాయుడవు నందీశ్వరుని అతనితో పాటు భృగుమునిని శాప ప్రతిశాపముల నుండి నిలువరింపజేయుటకు అచ్చటి నుండి వెడిలిపోవట తప్ప శివుడికి వేరొక మార్గం లేకుండెను. సో ఇంకా ఇంకా మళ్ళీ తిట్టుకుంటూ ఉంటారేమో అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోవటం తప్ప శివుడికి ఇంకా ఏమీ ఇవ్వలేదన్నమాట. అందుకనే శివుడు ఒక పండితుడైనటువంటి వాడు ఏ విధంగా ఉంటాడు అని శ్రీకృష్ణ భగవానుడు 5.18 శ్లోకంలో వివరించారు. అదే విధంగా శివుడు కూడా ఉన్నారు ఇక్కడ. అంటే శివుడు ఇక్కడ గొప్ప పండితుడు కాబట్టి అలా ఉన్నారు అని మనం అర్థం చేసుకోవాలి. ఏంటి పండితుడు ఎలా చూస్తారండి? అందరినీ కూడా సమదర్శిన, అందరినీ కూడా ఒకేలా చూస్తారనమాట. సో మనం 5వ అధ్యాయం చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం పండిత సమదర్శిన అంటే అక్కడ ఆత్మతత్వంతో కానీ లేకపోతే పరమాత్మతత్వంతో కానీ ఆ శ్లోకాన్ని అర్థం చేసుకోవచ్చు అనేటువంటిది. అంటే ఇప్పుడు పండిత సమదర్శన అనేటువంటి మాటకి ఆత్మతత్వ దృష్ట్యా చూస్తే అందరూ కూడా ఆత్మస్వరూపులు, ఆ ఆత్మ భగవంతుడి యొక్క స్ఫులింగము అనేటువంటి భావనలో. అంటే ఎవరూ కూడా ఈ శరీరం కాదు, ఈ శరీరం చేస్తున్నటువంటి ఉన్నటువంటి భావనలు వాటికి ఆధ్యాత్మిక ఆత్మకి సంబంధం లేదు. ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మ ఎప్పుడు కూడా పవిత్రమైనది, అది భగవంతుడి యొక్క అంశ అనేటువంటి ఆలోచనతోటి అందరినీ గౌరవించడం అనేటువంటిది, అందరినీ సమానంగా చూడటం అనేటువంటి దానికి ఒక భావన అయితే, ఇంకొకటి అందరిలోనూ పరమాత్మ ఉన్నాడు ఆత్మతో పాటు కాబట్టి
అన్ని శరీరాలు కూడా పరమాత్ముడి యొక్క నిలయము. అందుకనే అందరినీ కూడా పరమాత్మకి ఏ విధంగా, అంటే ఒక టెంపుల్కి వెళ్తే మనం ఏ విధంగా టెంపుల్ బయట నుంచి టెంపుల్ని ఏ విధంగా గౌరవిస్తామో అదే విధంగా ప్రతి వ్యక్తిని కూడా భగవంతుడు నిలయం ఉండేటువంటి మందిరంగా భావించి ఆ మందిరానికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఎలా ఇస్తామో అలానే ఇస్తారు. అది పరమాత్మ జ్ఞానం. అంటే ఆత్మజ్ఞానానికి నెక్స్ట్ స్టేజ్ జ్ఞానం పరమాత్మ జ్ఞానం అన్నమాట. సో ఇక్కడ శివుడికి అలాంటి జ్ఞానం ఉంది కాబట్టి అందరినీ కూడా నిందించలేదు, అందరినీ కూడా ఒక సమాన స్థాయిలోనే చూసి అటు భృగుముని అయినా సరే ఇటు నందిని అయినా సరే ఒకే విధంగా చూసి, ఇంకా వీళ్ళిద్దరు ఇక్కడే ఉంటే వీళ్ళిద్దరూ ఎదురుబదురు ఉంటే ఇంకా వీళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు శాప ప్రతిశాపాలు చేసుకుంటారు అనేటువంటి భావంలో శివుడు వాళ్ళిద్దరిని కూడా అక్కడి నుంచి ఒకళ్ళనొకళ్ళు వేరు చేయడం కోసం అక్కడి నుంచి నందిని తీసుకుని వెళ్ళిపోవడం అనేది జరిగింది అనమాట. ఈయన కూడా ఆశ్చర్యపోయాడని చెప్తున్నారు కదా ప్రభు, ఖిన్నుడు అయ్యారు అనేసి శివుడు కూడా. అలా ఒకళ్ళు ప్రతిశాపాలు, అంటే దాన్ని బట్టి ఏమవుతుంది అంటే వీళ్ళు ఇంకా భక్తిలో అగ్రసరులు అవ్వలేదు అని. అంటే ఆయన కిన్నుడు అవడానికి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అని కిన్నుడు అవడం కాదు, ఆయన కిన్నుడు అవడానికి కారణం ఏమిటి అంటే వీళ్ళందరూ కూడా భక్తిలో అగ్రసరులు అనుకున్నటువంటిది ఒకటి, అరే వీళ్ళు వీళ్ళకి ఎందుకు తెలియట్లేదు ఇలాంటి చిన్న చిన్న విషయాలకి ఎందుకు రియాక్ట్ అవుతున్నారు అని. అంటే ఈ విధంగా శాపం ఇచ్చారని కదా ప్రభుజీ. శాపం ఎవరు ఇచ్చారు? శివుడు ఏమి ఇవ్వలేదు మాతాజీ. శివుడు కాదు భృగుము ఇట్లా ఇచ్చారు. శాపం ఎందుకు? శాపాలకి దడిచేవాడు వైష్ణవుడు ఎలా అవుతాడు మాతాజీ? ఆయన శాపం కాదు ప్రభు, శివ భక్తులకు అంటే వాళ్ళ వాటి వల్ల, వాటి వల్ల శివుడికి కానీ శివ భక్తులకి కానీ వచ్చేటువంటి నష్టం ఏమి లేదు. ఈవెన్ వీళ్ళ శాపం వల్ల కూడా విష్ణు భక్తులకు వచ్చేటువంటి నష్టం ఏమి లేదు కదండి, ఎందుకంటే అవన్నీ భౌతికమైనటువంటి శాపాలు. భౌతికమైనటువంటి, అది నిన్న చెప్పుకున్నట్టు. సో భౌతికమైనటువంటి లాభ నష్టాలని కలిగిస్తాయి తప్ప అలాంటి శాపాలు ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి ఏ విధంగా కూడా చెల్లింపు చేయలేవు. కాబట్టి శివుడు బాధ ఏంటంటే వీళ్ళు ఇంకా అగ్రసరులు ఎందుకు కాలేదు భక్తిలో అని. ఒకవేళ అగ్రసరులు అయితే వాళ్ళు ఆ విధంగా రియాక్ట్ అయి ఉండేవాళ్ళు కాదు అని. తే అపి విశ్వ సృజః సత్రం, తే అపి విశ్వ సృజః సత్రం సహస్ర పరివత్సరాన్, సహస్ర పరివత్సరాన్ సంవిధాయ మహేశ్వాసాన్, సంవిధాయ మహేశ్వాసాన్ యత్రేజ్య ఋషభో హరిః, యత్రేజ్య ఋషభో హరిః. మైత్రేయుడు ఇట్లు కొనసాగించను, ఓ విదుర దేవదేవుడు హరిని అర్చించుటకు యజ్ఞమే పరమోత్తమ సాధనమైనందున ప్రజాపతులందరూ 1000 సంవత్సరముల కాలము యజ్ఞమును నిర్వహించిరి. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇంకా మైత్రేయుడు ఏం చెప్తున్నారు, ఇంకా ఇప్పుడు విష్ణు భగవాను ఇప్పుడు ప్రసన్నం చేసుకోవడం అనేది వాళ్ళకి అవసరం. కాబట్టి ఈ ప్రజాపతులందరూ కూడా, ప్రజాపతులందరూ అంటే ఎవరండి, ఎవరండి ప్రజాపతులు? దక్షుడు, మరీచి, సప్తర్షులందరూ. సప్తర్షులందరూ, సప్తర్షులందరూ అంటే దక్షుడి యొక్క భృగు అల్లుళ్ళు. అల్లుళ్ళు భృగు కూడా వస్తారు కదా ప్రభుజీ, భృగు కూడా వస్తారు. సో దక్షుడి యొక్క అల్లుళ్ళు అందరూ కూడా యజ్ఞాన్ని నిర్వహించడం అనేది స్టార్ట్ చేశారనమాట. విశ్వమునందు ప్రజావృద్ధిని కావించు ప్రజాపతులు యజ్ఞము ద్వారా శ్రీహరిని సంతృప్తిపరచుటయందు అభిరుచిని కలిగి ఉండిరని ఇచ్చట స్పష్టంగా తెలుపబడింది. భగవద్గీత 5.29 యందును శ్రీకృష్ణ భగవానుడు భోక్తారాం యజ్ఞ తపసామని పలికినాడు. మనుషుడు పూర్ణత్వ సాధనకై యజ్ఞములను మరియు తీవ్రమగు తపస్సులను చేయవచ్చును, కానీ ఆ కార్యక్రమముల ఉద్దేశం శ్రీకృష్ణ భగవాన్ని సంతృప్తిపరచుటయే కావలను. వాటిని స్వీయ తృప్తి కొరకే నిర్వహించినచో వెంటనే అతను పాషండత్వమును అంటే నాస్తికత్వమును అందు చేరినవాడవును. కానీ ఆ కార్యములను కృష్ణ ప్రీతికై నిర్వహించినప్పుడు మనుషుడు వేద నియమములను పాటించిన వాడవును. అచట సమాగతులైనటువంటి ఋషులందరూ 1000 సంవత్సరముల కాలం పాటు యజ్ఞ నిర్వహణ కావించిరి. ఏ యజ్ఞమైనా సరే విష్ణు భగవానుడి యొక్క ప్రీత్యర్థం చేయాలి, అంతేకాని ఏ దేవత ప్రీత్యర్థము లేకపోతే ఏ స్వలాభం కోసము చేస్తే అలాంటి యజ్ఞం అనేటువంటిది సరి అయినటువంటి యజ్ఞంగా పరిగణింపబడదు. ఇక్కడ వీళ్ళు చేసినటువంటి యజ్ఞం కూడా విష్ణు భగవానుడికి ఉద్దేశించే చేశారు. ఈ యొక్క సప్తర్షులు ఎవరైతే ప్రజాపతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా విష్ణు భగవానుడిని ఉద్దేశించే యజ్ఞం చేయటం అనేది జరిగింది. కానీ యజ్ఞం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రజాభివృద్ధి జరగడం అనేటువంటిది ఇక్కడ ముఖ్య ఉద్దేశం, ఎందుకంటే వాళ్ళందరూ కూడా ప్రజాపతులు కదండి. సో వాళ్ళ నెక్స్ట్ కర్తవ్యం ప్రజాభివృద్ధి చేయడం. సో అలా ప్రజాభివృద్ధి చేయాలి అన్నా కానీ విష్ణు భగవాను సంతృప్తి పరచాలి, అది కూడా ఇక్కడ తెలియజేస్తున్నారు.
ఆప్లుత్యావృధం గంగాయమునయాన్విత విరజేనాత్మనా సర్వేశ్వం విరజేనాత్మనా సర్వేశ్వం స్వం ధామ యుయుస్తతః స్వం ధామ యుయుస్తతః ఓ ధనుర్బాణధారివగు విదుర, యజ్ఞమును పాల్గొనేటువంటి దేవతలందరూ ఆ యజ్ఞము పూర్తయిన పిమ్మట గంగా యమున సంగమ ప్రాంతమున స్నానమాడిరి. అట్టి స్నానము అవభృత స్నానము అని పిలువబడును. ఆ విధముగా నిర్మలాంతఃకరణులైనటువంటి పిమ్మట వారు తమ తమ స్థానములకు వెడలి. అంటే యజ్ఞం పూర్తయిన తర్వాత స్నానం చేయాలట. అది కూడా పవిత్రమైనటువంటి నదిలో స్నానం చేయాలి, గంగలో కానీ యమునలో కానీ. వీళ్ళు కూడా ఎప్పుడైతే యుద్ధ యజ్ఞాన్ని పూర్తి చేశారో ఆ గంగా యమునలో స్నానం చేసి చేసి వాళ్ళ వాళ్ళ స్థానానికి వెళ్ళిపోయారు అని చెప్తున్నారు. అంటే అక్కడ ఏదైతే యజ్ఞం మొదలు పెట్టారో శివుడు వెళ్ళిపోయిన తర్వాత యజ్ఞాన్ని కొన్ని సంవత్సరాల పాటు కంటిన్యూ చేశారనమాట. 1000 సంవత్సరాలు అన్నారండి ఇక్కడ. 1000 సంవత్సరాలు 1000 సంవత్సరాలు ఆ యజ్ఞాన్ని కంటిన్యూ చేశారు. మొదట దక్షుడు పిదప శివుడు యజ్ఞస్థలిని వీడిన పిమ్మట యజ్ఞము నిలిచిపోలేదు. అతడు ఋషులు శ్రీహరి ప్రీత్యర్థమై పెక్కు సంవత్సరములు యజ్ఞములు నిర్వహించరు. శివుడు దక్షుడు లేనంత మాత్రమే యజ్ఞము ఆగలేదు. ఋషులు తమ కార్యములను తాము నిర్వహించరు. అనగా మనుజుడు దేవతలకు అర్పింపకున్నను దేవదేవుడు శ్రీకృష్ణుని సంతృప్తిపరచగలడు అని ఇక్కడ అర్థం చెప్పుకొనవచ్చును. ఈ విషయం భగవద్గీత 7.20 ఎందు కామైస్తైస్తైర్హృత జ్ఞాన ప్రపద్యంతే అన్య దేవతాహ అని తెలుపబడినది. కామము మరియు కోరికలతో ప్రేరేపితులైనటువంటి మనుషులు ఏదో భౌతిక లాభము కొరకై దేవతలను ఆశ్రయించరు. జ్ఞానము నశించినటువంటి జనులు నాస్తిక బుద్ధి అని భగవద్గీత విశేష పదములను ప్రయోగించినది. కేవలం అటువంటి వారే దేవతల ఎడ ఆధారమును కలిగి ఉండి వారి నుండి భౌతిక లాభమును పొందగోరి ఎందురు. ఈ విధముగా పలుకుట ఎందలి భావము మనుషుడు దేవతలను నిరాధరించవలనని కాదు, వారిని అర్చించవలసినటువంటి అవసరం లేదు అనుటయే దీనికి భావము. ఇక్కడ చూడండి, దేవతలని అర్చించాల్సినటువంటి అవసరం లేదు, శ్రీకృష్ణ భగవానుని అర్చిస్తే సరిపోతుంది అని ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలు చెప్తారో దాని మీనింగ్ ఇక్కడ మనకు అర్థమవుతుంది అనమాట. ఇక్కడ దేవతలలో ప్రథముడు అంటే దేవతలందరిలో భౌతిక సృష్టిలో ఉన్నటువంటి దేవతలందరిలో కూడా గొప్పవాడైనటువంటి శివుడే ఆ యజ్ఞంలో లేరు. అయినా శివుడే యజ్ఞంలో లేకపోయినా కానీ యజ్ఞం సఫలీకృతం అయిపోయింది. అంటే దీని అర్థం ఏమిటి అంటే యజ్ఞాలు చేసినప్పుడు దేవతల్ని సంతృప్తి పరచడం కంటే కూడా విష్ణు భగవానుని సంతృప్తి పరచడం మెయిన్ ముఖ్యమైనటువంటి ఉద్దేశమై ఉండాలి. అలా చేస్తే కనుక యజ్ఞం సఫలీకృతం అవుతుంది. దీని అర్థం దేవతల్ని కించపరచాలని కాదు, లేకపోతే దేవతలను నిరాధరించాలి అని కాదు. ఎప్పుడైతే కృష్ణ భగవానుని కనుక నువ్వు సంతృప్తి పరుస్తావో దేవతలందరూ కూడా ఆటోమేటిక్ గా సంతృప్తి చెందుతారు అనేటువంటిది మనకి ఈ జ్ఞానం ద్వారా తెలుస్తుంది అని చెప్తున్నారు. నీతిమంతుడైన వాడు ప్రభుత్వమైన విశ్వాసపాత్రునిగా ఉండవచ్చును, కానీ ప్రభుత్వోద్యోగులకు అతడు లంచం ఇవ్వని అవసరం లేదు. లంచము అనేది అధర్మము. ఎవడైనా ఒక ప్రభుత్వ ఉద్యోగికి లంచమిచ్చేవాడు కాకపోవచ్చును, కానీ దాని భావము అతడు అతని ఎడ గౌరవమును చూపని వాడు అని కాదు. ఇక్కడ బాగా చెప్పారు చూడండి, ప్రభుత్వాన్ని గౌరవించడం అంటే ప్రభుత్వ ఉద్యోగితో సహా ప్రతి ఒక్కరిని గౌరవించాలని కాదు. ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగిని గౌరవిస్తున్నాను అని చెప్పేసి వానికి ఏదన్నా లంచాలలాగా ఇస్తే లంచాలు ఇచ్చిన దాంతో సమానంగా చెప్తున్నారనమాట దేవతలను పూజించడం. అంటే దేవతలను పూజించడం ఎందుకంటే నీకు ఈ పూజ చేస్తాను నాకు ఈ ప్రతిఫలం ఇవ్వు. ఏ విధంగా అయితే ప్రభుత్వ ఉద్యోగికి ఎంతో కొంత లంచం ఇచ్చేసి ఆయన ద్వారా మనం పొందాల్సినటువంటి లాభాన్ని ఏ విధంగా అయితే పొందుతామో ఆ విధంగా. సో అలా కాకుండా నువ్వు ట్యాక్స్ రూపంలో ప్రభుత్వానికి చెల్లించు. ఆటోమేటిక్ గా ఆ ప్రభుత్వానికి చెల్లించినటువంటి ట్యాక్స్ రూపంలో నువ్వు ఏదైతే లంచం రూపంలో ఇస్తున్నావో అది లంచం రూపంలో ఇవ్వకుండా ట్యాక్స్ రూపంలో కనుక ప్రభుత్వానికి ఇచ్చినట్లయితే ఆటోమేటిక్ గా ఆ ట్యాక్స్ ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా జీతభత్యాలలాగా వస్తాయి. సో అప్పుడు ఆటోమేటిక్ గా ప్రభుత్వానికి ఇవ్వబడినటువంటి డబ్బు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఏ విధంగా అయితే అది వర్తిస్తుందో అదే విధంగా నువ్వు శ్రీకృష్ణ భగవానుడికి కోసం చేసినటువంటి యజ్ఞం వలన కృష్ణ భగవానుడు కనుక సంతృప్తి చెందితే దేవతలు కూడా సంతృప్తి చెందగలరు అనడానికి ఇది ఒక చిన్న ఉపమానం.
అదే విధంగా శ్రీకృష్ణ భగవానుడి దివ్య దివ్యముగు ప్రేమయుత సేవయందు నెలకొనిన వాడు ఏ దేవతను కూడా పూజించిన అవసరం లేదు. దేవతల ఎడ అనాధారణము కూడా అతడు చూపడం. భగవద్గీత ఎందు మరొక చోట ఏ అప్యన్య దేవతా భక్త యజంతే శ్రద్ధ ఎన్వితాహ అని తెలుపబడింది. దేవతలను అర్చించువాడు తమను సైతము అర్చించుచున్నాడనియు కాని అతని అర్చనము అవిధి పూర్వకమనియు శ్రీకృష్ణ భగవానుడు పలికిన. దేవదేవుడు శ్రీకృష్ణుని అర్చనమే నిజమైన విధి. దేవతార్చనము పరోక్షముగా దేవదేవుని అర్చనమే కావచ్చును కానీ అది విధిపూర్వకమైనటిది కాదు. దేవదేవుని అర్చించుట ద్వారా మనుషుడు అప్రయత్నముగా దేవతలందరినీ అర్చించిన వాడవును. దేవతలందరూ పూర్ణమునందలి అంశలగుటయే దీనికి కారణము. చెట్టు వేళ్లకు నీరు పోసినచో పత్రములు శాఖలు వంటి వృక్ష భాగములన్నీను అప్రయత్నముగా సంతృప్తి చెందగలవు. ఉదరమునకు ఆహారమును అందించినచో హస్తములు పాదములు వంటి సమస్త దేహాంగములు పుష్టిని ఉండగలవు. అదే విధముగా దేవదేవుడు శ్రీకృష్ణుని అర్చన ద్వారా మనుషుడు దేవతలందరినీ సంతృప్తి పరచవచ్చును. ఈ సమస్త దేవతారాధనము ద్వారా అతడు దేవదేవుని పూర్తిగా అర్చింపలేడు. కనుక దేవతారాధనము అవిధిపూర్వకమైనది. అది శాస్త్ర నిర్దేశములను అగౌరవపరచడం వంటిది. ముఖ్యంగా కలియుగమునందు దేవయజ్ఞము నిర్వహింప అసాధ్యమైనటిది. కనుకనే ఈ కాలమునకు శ్రీమద్ భాగవతము సంకీర్తన యజ్ఞమును సూచి ఉపదేశించినది. యజ్ఞై సంకీర్తన ప్రాయైర్ యజంతిహి సుమేధసః. ఈ యుగమునందు సుమేధుండు హరే కృష్ణ 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 హరే రామ 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 హరే హరే అని సంకీర్తన కావించి అన్ని విధములకు యజ్ఞములను నిర్వహించిన వాడు కాగలడు. తస్మిన్ తుష్టే జగత్తుష్టః అంటే విష్ణు భగవానుడు సంతృష్టి చెందినప్పుడు ఆ దేవదేవుని అంశలైనటువంటి దేవతలందరూ సంతృష్టి చెందగలరు. ఇక్కడ ఎగ్జాంపుల్స్తో సహా వివరిస్తున్నారండి. ఏ విధంగా అయితే విష్ణు భగవాన్ని సంతృప్తి చేస్తే దేవతలందరూ ఎందుకు సంతృప్తి పొందుతారు అనేటువంటి విషయానికి రెండు ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇచ్చారు. ఒకటి, చెట్టు మొదలకి కనుక నీళ్లు పోస్తే చెట్టులో ఉన్నటువంటి శాఖలు చెట్టులో ఉన్నటువంటి ఆకులు ఏ విధంగా అయితే సంతృప్తి చెందినట్లు అవుతాయో ఆ విధంగా భగవంతుడికి పూజిస్తే భగవంతుడిని అర్చిస్తే దేవతలందరూ కూడా సంతృప్తి చెందుతారు. ఇంకొకటి, ఏదే విధంగా ఉదరానికి ఆహారం ఇవ్వడం వల్ల శరీరంలో ఉన్నటువంటి ఇతర భాగాలన్నీ కూడా చేతనం ఎలా విధంగా అంటే ఫలాన్ని ఏ విధంగా పొందుతాయో ఆ విధంగానే శ్రీకృష్ణ భగవానుని పూజిస్తే కనుక ఆటోమేటిక్ గా మిగిలిన దేవతలందరూ కూడా సంతృప్తి చెందుతారు అనేటువంటి రెండు ఉదాహరణలు చెప్పారు. అందుకనే మనం యజ్ఞం అనేది శ్రీకృష్ణ భగవానుని ఉద్దేశించి చేయాలి. మరి కలియుగంలో యజ్ఞం చేయడం అనేది సాధ్యం కానటువంటి విషయం. ఎవరైనా మేము యజ్ఞం చేస్తున్నాం యాగం చేస్తున్నాం అని చెప్పినా కానీ అది పేరుకే యజ్ఞం కానీ అది నిజమైనటువంటి యజ్ఞం ఎప్పటికీ కాదు. కలియుగంలో యజ్ఞం అనేదే లేదు. సో అలాంటప్పుడు మరి యజ్ఞం చేయలేనటువంటి మనము కలియుగంలో శ్రీకృష్ణ భగవానుడికి యజ్ఞం ఎలా నిర్వర్తించాలి, శ్రీకృష్ణ భగవాన్ విధంగా సంతృప్తి చేయాలి అనేటువంటి దానికి వేదాలు మనకి సూచిస్తున్నది ఏమిటి అంటే, కలియుగంలో మనకి ఇవ్వబడినటువంటి యజ్ఞం ఏమిటంటే హరే కృష్ణ మహామంత్ర జపకీర్తనం. సో ఇది కనుక చేస్తే మనం అన్ని రకాల యజ్ఞాలు చేసినటువంటి ఫలాన్ని పొందవచ్చు అనేటువంటి విషయం మనకి శాస్త్రం చెప్తుంది, వేదం చెప్తుంది. సో అది ఈరోజు రెండవ అధ్యాయం యొక్క మొత్తం సారాంశం అండి. శ్రీమద్ భాగవతుడు ఎవరు ప్రభుజీ? సుమేధుడు అంటే తెలివిగలవాడు అని, మేధస్సు కలిగినటువంటి వాడు అని. మనిషేమో శ్రీమద్ భాగవతం నందు దక్షుడు పరమశివుని శపించుట అను చతుర్థ స్కందంలోని రెండవ అధ్యాయంకు భక్తి వేదాంత భాష్యం సమాప్తం. సో ఇక్కడికి రెండు అధ్యాయాలు కంప్లీట్ అయ్యాయండి. సో ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? ప్రభుజీ మరి ఇప్పుడు కొన్ని హోమము వేరు యజ్ఞం వేరా ప్రభుజీ? అన్ని ఒకటే కదా మాతాజీ, యజ్ఞాలే. ఓకే, ఒకటే. మరి ఇప్పుడు శ్రీకృష్ణ భగవాన్ చెప్పారు కదా ప్రభుజీ, ఇవన్నీ మా చిన్నపిల్లప్పటి నుంచి ఇవంతా ఇంట్రడ్యూస్ చేశారు కదా, మరి హోమాలు అదంతా చేయడము, అదే చండీ హోమం అని అవన్నీ మామూలుగా మా పూర్వీకులు కూడా చేసినట్టు వింటుంటాం కదా ప్రభుజీ. ఇప్పుడు ఎవ్వరు ఖండించలేదా ప్రభుజీ? ఎందుకు ఖండిస్తారు? అంటే మంత్రాలు చండీవి అవన్నీ చదువుతుంటే వింటుంటాయి కదా ప్రభుజీ. అవి మాతాజీ ఎవరికి తెలుసు మాతాజీ, వాళ్ళు చదివే మంత్రాలు కరెక్ట్ కరెక్ట్ కాదు అనేది మనకు తెలియదు కదా. సో అలా అంత కరెక్ట్ గా మంత్రాలను ఉచ్చరించేటువంటి బ్రాహ్మణుడు ఈ యుగంలో లేనప్పుడు మరి ఆ మంత్రాలు కరెక్ట్ గా ఉచ్చరించినప్పుడు ఆ యజ్ఞం ఎలా సఫలీకృతం అవుతుంది? మన పెద్దవాళ్ళు కూడా చేయించారు కదా ప్రభుజీ భగవద్గీత, దాంట్లో ఉన్నోళ్ళు కూడా. అంటే నాకు చిన్న డౌటే ప్రభుజీ, అంటే మాతాజీ భగవద్గీతలో ఉన్న వాళ్ళందరూ భగవద్గీతను అర్థం చేసుకున్నారని మనం చెప్పలేం కదా. ఓకే కదా మాతాజీ, బ్రాహ్మణులు వాళ్ళ బుద్ధి కోసం ఈ పూజలు పురస్కారాలు యజ్ఞాలు అనేవి కొన్ని
మనకి నియమంగా పెట్టి చేయించారు. ప్రతి టెంపుల్ చేసేటప్పుడు కూడా చూస్తుంటారు కదా ప్రభు, ఐదు రోజులు చేసి ఆరో రోజు పూర్ణ చేసి అభిషేకాలు చేసి చేస్తారని కూడా చేస్తారు. మాత అవన్నీ కూడా దేవతారాధనలే కదా, దేవతారాధనలే. దేవతారాధనలు కూడా శాస్త్రంలో చెప్పబడింది, కానీ అది దేవతారాధన వల్ల వచ్చేటువంటి లాభం భౌతిక లాభమే అనేటువంటిది మనకి తెలుస్తుంది. సో అలాంటి భౌతిక లాభాల్లో పొంది శాశ్వతమైనటువంటి లాభం కానిది పొంది మాత్రం ఏమి లాభం కదండి. సో భౌతిక లాభం ఏదైనా సరే శాశ్వతం కాదు, అశాశ్వతమైనటువంటి లాభం. సో అలాంటి భౌతిక లాభాన్ని పొందినంత మాత్రాన కొంతకాలానికి సుఖంగా ఉండొచ్చు, లేదా కొన్ని జన్మలకి సుఖంగా ఉండొచ్చు, అది కూడా భౌతికంగా. అది ఒక శాశ్వతమైనటువంటి సంతోషమో శాశ్వతమైనటువంటి ఆనందము అది ఇవ్వదు కాబట్టి సో అలాంటివి అవాయిడ్ చేయండి అని చెప్తున్నా. సో నువ్వు పూర్తిగా శాశ్వతమైనటువంటి లాభాన్ని పొందేటువంటి యజ్ఞం చెయ్యి, అదే హరే కృష్ణ మహామంత్ర జపం. సో అందులో లోపం జరగదు, అందులో దోషం ఉండదు. సో జాగ్రత్తగా దోషం లేకుండా హరే కృష్ణ మహామంత్రాన్ని అయితే జపం చేయడం చాలా సులువైనటువంటి పద్ధతి. అదే ఒక పెద్ద యాగం చేస్తే ఆ యాగం కూడా ఏదో దేవత కోసం ఉద్దేశింపబడి చేసినటువంటి యాగంలో కూడా మంత్రాలు సరిగా ఉచ్చరించకుండా చేసినటువంటి అంత కష్టమైతే కాదు ఈ హరే కృష్ణ. ప్రభుజీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డౌట్ ప్రభుజీ, అంటే మేము ఎలా అర్థం చేసుకున్నామంటే మా పూర్వీకులు కూడా మా తాతయ్య వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పటికీ కూడా దసరా టైంలో మేము యజ్ఞం చేస్తాం ప్రభుజీ. అప్పుడు ఉన్నటువంటి క్వాలిటీ మొత్తం ఇప్పుడు మా నాన్న సైకి వచ్చేసరికి తగ్గిపోయింది. అంటే కూడా యజ్ఞమే చేస్తాము, సేమ్ అన్ని పూజలు అలాగే చేస్తాం, కానీ క్వాలిటీ అనేది క్వాంటిటీ అనేది పంతులది అన్నీ తగ్గిపోయాయి. ముందున్నట్టు ఇప్పుడు లేదు. అయితే ఇంకా ముందు ఫ్యూచర్లో నేను ఇప్పుడు భగవతంలో మత భగవద్గీతలో అన్ని నేర్చుకుంటున్నాను కాబట్టి నేను ఇప్పుడు దసరాకు మళ్ళీ వెళ్ళినప్పుడు వాళ్ళకి చెప్తాను, తెలిసో తెలియక మనం ఇవన్నీ చేసాము చేస్తున్నాము చేద్దాము, కానీ దీనికన్నా ఒకటి సరళమైన పద్ధతి హరే కృష్ణ జపము అనేసి వాళ్ళకు చెప్పి మా తమ్ముళ్ళు ఫ్యూచర్లో చేయడానికి కాకపోయినా కానీ పర్వాలేదు అని ఒక నేను తెలుసుకున్నది చెప్పి వాళ్ళకి ఇలా చెప్పొచ్చు అనుకున్నాను. యజ్ఞంలో అంత ఇప్పుడు ఒకటి మనకి ఫ్యాక్ట్ తెలుసు, ఎందుకంటే బ్రాహ్మణులు ఎవరు వేదాలు చదివి యజ్ఞాలు చేస్తున్నటువంటి బ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారు? లేరు. కొట్ట కోసము వాళ్ళు చేసేవి ఇంతవరకే మంత్రం లేదు. ఇంకొకటి వేదాలు చదివిన వాళ్ళు కూడా మంత్రాలని తప్పుకోకుండా ఉచ్చరించగలిగేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకవేళ వేదాలు చదివిన వాళ్ళే యజ్ఞం చేస్తున్నారు అని, ఒకవేళ వేదం చదివిన వాళ్ళే యజ్ఞం చేస్తున్నా కానీ మంత్రాల ఉచ్చారణ కరెక్ట్ గా చేస్తున్నారా లేదా అనేటువంటి దానికి గ్యారంటీ ఏంటి? ప్రభుజీ లైవ్ ఎగ్జాంపుల్ ప్రభుజీ, నేనే చూస్తున్నాను కదా. ముందు మేము యజ్ఞం చేస్తే 3 గంటలకు అయిపోతుండే పూర్ణాహుతి చేసే వరకు, ఇప్పుడు 12 గంటలకే అయిపోతుంది, పటపటా చేసేస్తారు, అయిపోయింది ఆరతి అయిపోయింది భోజనాలు అయిపోయినాయి. ఇప్పుడే మనకు తెలిసిపోయిందంటే ఎన్నో వేల సంవత్సరాల నుండి వాళ్ళు ఎంత నిష్ఠగా చేసిన యజ్ఞ యాగాదులు ఇప్పుడు ఎంత వేస్ట్ అనేది ఈజీగా తెలిసిపోయింది ప్రభుజీ. అంటే మేమేం లెసన్ అర్థం చేసుకున్నామంటే హరే కృష్ణ జపం చేస్తే కూడా సేమ్ అదే బెనిఫిట్స్ వస్తాయి. ఉద్దేశించబడినటువంటి యజ్ఞం అని చెప్పేసి సంకీర్తన యజ్ఞం అదే వేదాల్లో కూడా చెప్పబడింది. వేదాల్లో చెప్పబడినటువంటి విషయాన్ని చైతన్య మహాప్రభు బయటికి తీశారు. కానీ ప్రభుజీ మేము ఇట్లా టెంపుల్స్ లో గానీ వేరే వేరే దగ్గర అయితే గానీ మనం ఖండించడానికి కష్టం అవుతుంది. ఖండించకూడదు మాతాజీ, మనం వాళ్ళ కోసం ప్రే చేసుకోవాలి అంతే. ఎగ్జాక్ట్లీ పెరగాలి, వీళ్ళు ఇంకా నెక్స్ట్ స్థాయికి వెళ్ళాలి అని కోరుకోవాలి. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ప్రభుజీ హరే కృష్ణ. ఇంకొకటి మనం ఇంకొకళ్ళు కన్విన్స్ చేయాలంటే ముందు మనకి శాస్త్రంలో జరిగినటువంటి సంఘటనలు పట్టాలి. ఇప్పుడు వృత్తాసురుడు ఎలా జన్మించాడు మాతాజీ? వృత్తాసురుడు ఎలా జన్మించాడు? రాక్షసుడు కదా ప్రభుజీ, వృత్తాసురుడు రాక్షసుడిగా ఎందుకు జన్మించారు, ఎలా జన్మించారు? ఇప్పుడు ఆ వృత్తాసురుడు తండ్రి యజ్ఞం చేస్తారు కదండి, ఆయన చాలా గొప్ప వేదాలు తెలిసినటువంటి పండితుడు. ఓకే, ఆయన యజ్ఞంలో మంత్రాలు ఉచ్చరణ ఏం చేస్తారు అంటే ఇంద్రుడిని చంపే కొడుకును పొందాల్సింది పోయి ఇంద్రుడితో చంపబడేటువంటి కొడుకును పొందుతారు. యజ్ఞంలో ఒక అక్షరం తప్పు పలికితే మీనింగ్ మారిపోతుంది మంత్రాల్లో. నేను ఇంద్రుణ్ణి చంపే కొడుకుని ఇవ్వాలి అని యజ్ఞం చేస్తే ఇంద్రుడితో చంపబడేటువంటి కొడుకును పొందుతాడు ఆయన కదండి. సో అర్థం ఒక ఉచ్చారణ మారిపోతేనే రిజల్ట్ మారిపోతుంది.
అలాంటి ఇప్పుడు అన్ని తప్పులు చదివేటువంటి మంత్రాలతో చేసేటువంటి యజ్ఞం వల్ల మనం ఏమి లాభం పొందుతాం? అసలు రాక్షసులు అంటే ఇప్పుడు నవేడేస్ లో రాక్షసులు అంటే మన మనలో ఉన్న రాక్షసత్వమే, అదే కోరికలు ఇవన్నీ అదే రాక్షసత్వం. ఈ రోజులో అనుకోవాలంటే రాక్షసుడు ఎక్కడో లేడు, అసలు మనలోనే ఉన్నాడు. అసలు స్వభావం అసలీ స్వభావం. మా మేడం చెప్పేవాళ్ళు ప్రభుజీ, అది ఇందులో జాయిన్ అవక ముందు దుర్గా సప్తశతి చేసే ముందు లాస్ట్ నా వివరణ ఇచ్చేవాళ్ళు, రాక్షసత్వం ఎక్కడో లేదు, రాక్షసులు ఎక్కడో లేరు, మనలోనే ఉన్నారు, మన చుట్టూ కాదు మనలోనే ఉన్నారు, వాటిని వాటి నుంచి జయించాలని. అలాగే రాక్షసులు ఇలా అలా ఉంటారని కదా, భౌతికంగా కూడా భారీ శరీరానికి రాక్షసులు కూడా ఉన్నారు 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 మనలో రాక్షసత్వాన్ని జయిస్తేనే కదా ప్రభుజీ వేరే వాళ్ళని మనం చేసేది. ప్రభుజీ ఇప్పుడు ఒక్కటే మెసేజ్ నేనేం తీసుకున్నా అంటే, మా తాత కన్నా ఇంకెక్కువ యజ్ఞ ఇట్లా చెయ్యాలి అట్లా చేయాలి అనుకునేదాన్ని, ఇప్పుడు సంకీర్తన యజ్ఞం చేపిస్తున్నా, నాకు చాలా హ్యాపీగా ఉంది. నిన్న కూడా ఇక్కడ నగర సంకీర్తన ప్రతిరోజు. అవును మాస్టర్ ప్రభుజీ, అందుకనే హరే కృష్ణ. సో నెక్స్ట్ అధ్యాయానికి వెళ్దామండి. ఎస్ ప్రభుజీ.